14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లులకి పంగనామం అనే పథకాన్ని ఆ రోజు పెట్టారు అమలు చేశారు ఈ రోజు తీసుకుంటే తల్లులకు వందనం అంటూ అబద్ధాలు చెప్పి మబ్బి పెట్టడానికి ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ ప్రజలెవ్వరూ దాన్ని నమ్మేట్టుగా లేరు ఈ 4 ఏళ్లలో తీసుకుంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారైన జగన్ మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారా 44 లక్షల మంది మహిళలకు 26 వేల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే మనం తీసుకుంటే ఆసరా పథకం ద్వారా 80 లక్షల మందికి 25 వేల కోట్ల రూపాయల్ని జగనన్న ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది అలాగే చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మహిళలకు ప్రతి సంవత్సరం కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు మీరు 14 ఏళ్లు పరిపాలించారు ఈ కొత్త రాష్ట్రంలో అయితే 5 ఏళ్లు పరిపాలించారు కదా ఎప్పుడైనా ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారా 31 లక్షల ఇళ్ల మాట దేవుడెరుగు కనీసం 3 లక్షల ఇళ్లు ఇచ్చారా అమ్మఒడి పథకం 14 ఏళ్లు పరిపాలించారు కదా కనీసం 14 మందికి అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారా ఒక 14 రూపాయలు ఇచ్చారా అప్పుడు ఎప్పుడు రూపాయి కూడా ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు నేను ఏదో చేసేస్తాను ఏదో అంతకంటే గొప్ప పరిపాలన జగనన్న కంటే గొప్ప పరిపాలన చేసేస్తాను అని చెప్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు చెవిలో పువ్వులు పెట్టుకొని లేరు గత 5 ఏళ్ళలో తీసుకుంటే మానిఫెస్టోని మీరు చెత్తబుట్టలో పడేశారు మీ వెబ్‌సైట్ నుంచి తీసేసిన వ్యక్తి మీరు మళ్ళీ అబద్ధపు హామీలతో ప్రజల దగ్గరికి వచ్చి మబ్బి పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ రోజు మానిఫెస్టోని ఒక భగవద్గీత ఖురాన్ లా బైబిల్ లా భావించి అందులో ఉన్న అంశాలను 98% ఈ రోజు అమలు చేసిన గొప్ప ముఖ్యమంత్రి మా జగనన్న అలాంటి గొప్ప వ్యక్తి తాలూకా పథకాలను కాపీ కొట్టి మళ్ళీ గతంలో అమలు చేయని పథకాలను ఈ రోజు మీరు అమలు చేస్తాను అని చెప్తూ ఉంటే ప్రజలెవరూ నమ్మరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే జగనన్న ఆడబిడ్డలు ఇచ్చిన హామీలకి అన్ని కూడా అమలు చేసి నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అలాగే మహిళలు కూడా జగనన్న మీద ఎంతో అనుబంధాన్ని చూపిస్తూ అనుబంధానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఉన్నారని సగర్వంగా తెలియజేసుకుంటూ ఉన్నాను మహిళా సాధికారతకు ఎగ్జాంపుల్ ఏదైనా ఉంది అంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారేనే జగనన్న పరిపాలన అలాగే మహిళల ద్రోహానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలన అలాంటి దుర్మార్గమైన పాలన మీరు పరిపాలించి ఈ రోజు ఇలాంటి కాకమ్మ కబులు చెప్తే ప్రజలు నమ్మరు అలాగే చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారిని అలాగే మీ మహిళా అధ్యక్షురాలు అనిత గాని ఇలా వాలంటీర్స్ మీద ఆడిపోసుకుంటే వాళ్ళ మీద బురద జల్లితే వాళ్ళ మీద తిరిగి పడుతుందని తెలియజేసినాను అలాగే నిన్న మహిళా శక్తి మీటింగ్ లో అయితే నేను మిగతా చాలా మీటింగ్స్ లో మీ తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత గారు ఆవిడ మాటలు ఆవిడ భాష అవన్నీ చూస్తూ ఉంటే అసలు మహిళలందరూ సిగ్గుపడుతూ ఉన్నారు ఆ ఏంటి ఆమె అంటూ ఉంటుంది పచ్చి పచ్చిగా నేను మాట్లాడతానని చెప్పే అనిత గారు అసలు ఆవిడ మాటలు చూసి ప్రజలందరూ నవ్వుకుంటూ ఉన్నారు ఆవిడ ప్రెస్ మీట్లు ఆవిడ స్పీచెస్ ఆవిడ మళ్ళీ వినరేమో ఆవిడ అంటారు పెన్షన్ ఇవ్వడానికి ఇల్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడట ఆడవాళ్ళని లోబచ్చుకుంటున్నారట వాలంటీర్స్ ఆ మాట అనడానికి మీకు సిగ్గు లేదా ఇంత సర్వీస్ చేస్తున్నారు మీ ప్రభుత్వంలో పథకాల కోసం కాళ్ళు అరిగేట్టుగా ప్రజలు తిరిగేవారు ఈ రోజు తీసుకుంటే పేద ప్రజల దగ్గరికి వెళ్ళి పథకాలు అందిస్తూ ఉన్నారు ఆ ఈ వాలంటీర్స్ అలాంటి వ్యక్తుల్ని ఇలాంటి మాటలు అనడానికి సిగ్గుగా లేదా మీకు లోబచ్చుకోవడం లాంటి మాటలు అనడానికి అవునులేండి పచ్చకామిళ్ళోళ్ళకి లోకమంతా కూడా పచ్చగా కనిపిస్తుంది అంటారు దానికి ఎగ్జాంపుల్ గా నాకు కనిపిస్తూ ఉంది